if reaction becomes equals to 4 by 5, if 1 is added to the both denominator and numerator, మనకి అసలు న్యూమినేటర్ తెలియదు, డినామినేటర్ తెలియదు. ఇక్కడ ఏం చేస్తాను, ద న్యూమినేటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్, డినామినేటర్ ఈజ్ ఈక్వల్స్ టు వై అని. బై ద ఫస్ట్ కండిషన్ ద ప్రయాక్షన్ బికమ్స్ ఈక్వల్స్ టు 4/5 అన్నాడు కదా. ఎందా ఇది ఒక ప్రయాక్షన్ బికమ్స్ ఎంత అవుతుంది, 4/5 అవుతుంది. ఎప్పుడు అవుతుందంట, ఈస్ వన్ ఈస్ యాడెడ్ టు బోత్ డినామినేటర్ అండ్ న్యూమినేటర్. న్యూమినేటర్ ఎంత అనుకున్నాను, ఎక్స్. అంటే నువ్వు ఎక్స్ కి ఎంత కలపాలరా, వన్ కలపాలి. నువ్వు డినామినేటర్ ఎంత అనుకున్నావు, వై అనుకున్నావు. వై ప్లస్ వన్ కలిపితే నీకు ఎంత సరిపోతుందిరా, 4/5 సరిపోతుంది. సరే, ఇది మనం రఫ్ గా చెప్పాం కదా, ఇక్కడ రాసుకున్నాం. Yes, for the problem. Okay, x plus 1 by y plus 1 is equals to 4/5. Endamma 4/5 by cross multiplication, 5 into x plus 1 is equals to 4 into y plus 1. 5 into x 5 into 1 5 is equals to 4 into y 4 plus 4 into 1 4. ఇప్పుడు ఏం చేస్తాం, ఇది అవకాశం పట్టరా, ఇది అవకాశం. అప్పుడు ఏమవుతుంది, 5x మైనస్ 4y ఈక్వల్స్ టు, ఇక్కడ ఆల్రెడీ ప్లస్ 4 ఉంది, ఈ ప్లస్ 5 ఇవ్వడానికి వస్తే, సో 5x మైనస్ 4y ఈస్ ఈక్వల్స్ టు మైనస్ 1. ఇట్ ఈస్ ఈక్వేషన్ 1. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కండిషన్ అయిపోయింది కదా. మళ్ళీ సెకండ్, if however 5 is subtracted from both numerator and denominator, the fraction becomes 1/2 equals to 1/2. ఇప్పుడు ఏం చేస్తాము, x నుంచి ఎంత తీసేస్తాము, 5 డివైడెడ్ బై y నుంచి కూడా 1/2 1/2. However, you subtract 5 from the numerator and denominator, it becomes 1/2. Malli cross multiplication. 2x minus 10. 2 into x minus 5 is an 1 into y minus 5. 2 into x. 2 into 5 minus 10 is equal to y minus 5. ఎందుకంటా 1 దాంతో మల్టిప్లై చేస్తా దేవస్ సరే, దేవస్లానికి దేవస్లం అంటారా. So 2x minus y is equals to minus 5 plus 10. ఎంత అవుతుంది, 2x minus y is equals to 5. Equation 2. ఇది ఈక్వేషన్ 1 కదా, 5x minus 4y is equals to minus 1. Minus 1. ఇది ఈక్వేషన్ 1. ఇక్కడ వరకు చాలా జాగ్రత్తగా ఉంటాం. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఈ 2 పట్టుకుని దీంతో మళ్ళీ ఈ 5 ఈక్వేషన్ 5 పట్టుకొచ్చి దీంతో మళ్ళీ దీని వల్ల యూజ్ ఏంటి చెప్ప, కూర్చో. ఎక్స్ ని ఏం చేయొచ్చు మనము, ఎలిమినేట్ చేయొచ్చు. 2 5 10x మైనస్ 5 5 ఇంటూ వై 5 5 5 5. ఇదే ఈక్వేషన్ ని మనం మాడిఫై చేసాం అంతే. ఇదన్నా ఇదన్నా ఒకటే. నెక్స్ట్ చెప్పు, 10x మైనస్ 8y మైనస్ 8y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 మైనస్ 2 బై సబ్ట్రాక్షన్ బై సబ్ట్రాక్షన్ ఈ దిస్ టు ఏమవుతాయి, ఇది ఏమవుతుంది ప్లస్ 3y. ఇది సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇది ఏమవుతుంది, ప్లస్. ఇవన్నీ ముందు సింబల్స్ మార్చుకోవాలి. సరే చెప్పండి, 3y 3y వెరీ గుడ్, 27 ఈజ్ ఈక్వల్స్ టు 3y. ఎందుకు వచ్చిందంటే 8y ప్లస్ y 8y కనుక ఇందులోంచి మైనస్ 5. ఈ మైనస్ ని మనం కన్సిడర్ చేసుకోకూడదు, ఇప్పుడు ప్లస్ 8y ని కన్సిడర్ చేసుకోవాలి. సో y ఈజ్ ఈక్వల్స్ టు 27/3. ఎంత వస్తుంది, 9. అంటే y వాల్యూ ఎంత వచ్చింది అన్న, ఇప్పుడు x వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలమా లేదా, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం.
ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తాము ఈక్వేషన్ 1 పుట్ y is equals to 9 పుట్ y ఓకే y is equals to 9 ఇన్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 1 ఇది కదా ఆ 7/9